సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో పాల్గొన్న మంత్రి హరీష్రావు ఇంటిలోని ప్రతి ఒక్కరిని టీకా తీసుకున్నారా లేదా అని అడిగారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా గుంపులు గుంపులుగా వెళ్లకుండా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు. నిన్న ఒక్కరోజే 12 లక్షల మందికి పరీక్షలు చేశారన్నారు. హోమ్ కిట్ ద్వారా కరోనా లక్షణాలు పోతున్నాయన్నారు. ప్రతిరోజు వారి ఆరోగ్య శాఖ పరీక్ష నిర్వహిస్తారన్నారు. అన్ని రకాల వైద్యం చేస్తారని 5 నుండి 8 వారాలు ఈ సర్వే చేయిస్తారన్నారు. లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లు పెంచుతామన్నారు. మందుల ద్వారా తగ్గుతుందని ఆరోగ్య శాఖ చెప్పినప్పటికీ ప్రతిరోజు సర్వే చేస్తున్నామని నీతి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరి ఆసుపత్రుల చుట్టూ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రుల దగ్గర క్యూలు లేకుండా గుంపులు గుంపులుగా ఆసుపత్రుల దగ్గర ప్రజలు ఉండకుండా ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఈ ఫీవర్ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. నిన్న ఈ ఫీవర్ సర్వేను ప్రారంభిస్తే నిన్న ఒక్కరోజే 12,68,000 ఇళ్లకు మా ఆరోగ్య శాఖ మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళడం జరిగింది. 12,68,000 మందిలో దాదాపు 45,000 మంది జ్వరం కానీ ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా మా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారికి హెల్త్ కిట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఆన్ ద స్పాట్ అందజేయడం జరిగింది. ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ వాడుకోవడం ద్వారా వారికి పూర్తిగా ఈ జ్వరం కానీ కరోనా లక్షణాలు తగ్గిపోతున్నాయి. 99% మరి అందరూ కూడా నయం అవుతూ ఉన్నారు. సో అలాంటి జ్వరం వచ్చినటువంటి వారిని గుర్తించి వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడమే కాకుండా మా ఆరోగ్య శాఖ కార్యకర్తలు మా ఏఎన్ఎం గారు, స్టాఫ్ నర్స్ గారు, ఆశా గారు ప్రతిరోజు మరి ఎవరింటికైతే మేము కిట్ ఇస్తున్నామో వారి ఫోన్ నెంబర్ రాసుకొని వారి వివరాలు రాసుకొని వారు పూర్తిగా నయమయ్యేదాకా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మా ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు వారిని సమీక్షిస్తూ ఉంటారు. ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా కానీ వారికి జ్వరం తగ్గేదాకా కూడా సమీక్షిస్తుంటారు. ఒకవేళ టెంపరేచర్ ఏదైనా పెరిగినా ఇంకా వాళ్ళ కోమార్పిడ్ లక్షణాల వల్ల ఇతర సమస్యలు ఏదైనా వస్తే వెంటనే వారిని దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వారికి అవసరమైనటువంటి వైద్యాన్ని అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం. సో ప్రజలు కూడా సహకరించాలని, ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరించి మరి కరోనాను కట్టడి చేయడంలో అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తయారుగా ఉంది. రాష్ట్రంలో ఉండే 27,000 పడకలను ఆక్సిజన్ పడకలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డ్స్ను ఏర్పాటు చేసినాం. పిల్లలకు అవసరమయ్యే వెంటిలేటర్లు, మానిటర్లను కూడా అన్ని ఏరియా ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ వాటిని ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. అన్ని రకాల మందులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నది. 2 కోట్ల టెస్టింగ్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో పెట్టింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లను కూడా అన్ని గ్రామాలకు, మండలాలకు, పట్టణాలకు కూడా ఈ 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్స్ను కూడా పంపించడం జరిగింది. సో ప్రజలు మరి గాబరాపడి ఆందోళన చెంది ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్ళి పేద ప్రజలు నష్టపోవద్దని, ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉంది, ప్రభుత్వం మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది, మీకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే వెంటనే స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి రండి, మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాం, ప్రజలందరినీ కూడా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 3rd వేవ్ కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. రాత్రింబవళ్ళు మా అధికారులు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మరి కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది. గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మీరు కూడా ఈ ఇంటింటికి జ్వరం సర్వేలో అధికారులతో పాటు కలిసి వెళ్ళండి, అధికారులకు సహకారాన్ని అందించండి, మీ గ్రామ, మీ వార్డు ప్రజలకు మరి రక్షణ కవచంలాగా నిలబడాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది.